హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు 9th మ్యాథ్స్ లో 2.4 లో 8th ప్రాబ్లం నేర్చుకుందామండి. ఫ్యాక్టరైజ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ప్రతి దాన్ని కూడా ఫ్యాక్టరైజ్ చేద్దామండి. ఇచ్చిందే ఎక్స్పాన్షన్ ఫామ్ లో ఇచ్చాడు, దానికి ఏ ఐడెంటిటీ అయితే ఏ ఐడెంటిటీలో ఉందో మనం కనుక్కోవడం అండి. ఇప్పుడు చూద్దామా, ఇది ఎయిత్లో వన్ అండి. ఇది ఎయిత్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 12a² b ప్లస్ 6ab² ఇది చూడగానే అర్థమవుతుంది. అంటే ఇటు పక్క చేద్దాం, ఇటు పక్క ఏమొస్తుందో చూద్దామండి. ఇప్పుడు చూడగానే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 12a² b ప్లస్ 6ab² అనగానే మనకి ఏమొస్తుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో గుర్తొస్తుందండి. చూద్దాం చూడండి, ఇట్ ఈస్ లెటర్ చూద్దాం చూడండి. ఇది ఏ రూపంలో ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² రూపంలో ఉందండి. చూద్దామా ఎట్లా ఉందో చూద్దామా. ఇప్పుడు ఏ క్యూబ్ అంటే ఎంతండి, ఇప్పుడు 2a³ ప్లస్ బి క్యూబ్ అంటే b³ ప్లస్ 3 × a ఎంతండి, 2a, b ఎంతండి, bని. ఇప్పుడు a ఎంతండి, 2a, b ఎంతండి, 2ని, ప్లస్ 3ab² 3, ఏ ఎంతండి, 2a, b ఎంతండి, b. 3ab² అంటే b స్క్వేర్, ఇక్కడ మనకు 3a² b కాబట్టి దీన్ని మనం a² రాసుకోవాలి. ఇదండి, దీన్ని మనం ఇటువైపు ఎక్స్పాండ్ చేస్తే ఇటువైపు రావాలి కదండి. మనం ఏమనుకున్నాం, ఇది a-b హోల్ క్యూబ్ రూపంలో ఉందని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఇటు చేద్దామండి, ఇటు చేస్తే ఇదే రావాలి కదా మనకు. చూద్దాం, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఇదే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. 2a³ అంటే 2 × 2 × 2 a³ ప్లస్ b³ వచ్చేసిందండి. ప్లస్ ఇక్కడ చూద్దాం, 3 × a² b కదండి, a² అంటే 2 × 2 4, a² ఇంటూ బి ప్లస్ 3ab² కదా, 2ab² రాసేస్తున్నామండి. ఇప్పుడు మనం చూద్దాం చూడండి, 8a³ ప్లస్ b³ ప్లస్ 3 × 12 a² b ప్లస్ 3 × 6 ab² ఇట్లా వచ్చింది కదండి, ఇదే వచ్చేసింది మనకు కదా. కనుక ఇట్ ఈస్ ఇన్ ది a+b³, ఇట్ ఈస్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్ a+b³ అని రాసేసుకోవడానండి. అంటే మనకు ఏ ఫ్యాక్టరైజ్ చేయమన్నాడు కాబట్టి దేర్ఫోర్ a+b³ ఈజ్ ఈక్వల్ a+b × a+b × a+b అని మనం ఫ్యాక్టరైజ్ చేయమన్నాడు కదా, ఫ్యాక్టరైజ్ చేసేసామండి మనం. ఇవి ఇట్ ఈస్ లైక్ దట్. ఎస్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. ఇది అర్థమైంది అనుకుంటాను, ఏం లేదండి, మనకు ఐడెంటిటీస్ వస్తే చాలు అండి. ఇంకా నెక్స్ట్ కూడా చూద్దామా. ఎస్, ఇది ఏంటండి, సెకండ్ వన్ అండి. 8 అయిపోయిందా, ఇది కూడా 8a³ - b³ ఇక్కడ ప్లస్ 12a² b. ఇది ఒకటేనా, ఎస్ 1 2 ఇక్కడ సారీ ఇక్కడ మైనస్ ప్లస్ ఇచ్చాడు కదా, మైనస్ b³ ఇక్కడ మైనస్ 12a² b ప్లస్ 6ab² అండి. ఎస్, ఈ ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఒకటిగానే ఉంది కానీ గుర్తులు మాత్రం ఒకటి అండి. ఇది ఎట్లా ఉంది, a³ b³ మైనస్, ఇది ఎట్లా ఉంది అంటే మనకు ఈ విధంగా రాసుకోవచ్చు మనము, a³ - b³ - 3a² b ప్లస్ 3ab² ఫార్ములా ఉంది చూడండి మనకు, a³ - b³ - 3a² b ప్లస్ 3ab² ఎస్. చూద్దామా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి మనకు, 2a³ అంటే 2a, ఏ ఈజ్ ఈక్వల్ 2a, బి ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, b = b అయిందండి. ఇప్పుడు చూద్దామా, a³ అంటే 2a³ - b³
మైనస్ 3a² b 3a² అంటే ఏంటంటే 2a కదండి, 2a² b ప్లస్ 3a అంటే 2a b² అంటే b² అయింది. ఇప్పుడు చూద్దాం చూడండి, 2a³ అంటే 8a³ మైనస్ b³ మైనస్ 3 × a² కదండి, 2 × 4a² × b ప్లస్ 3 × 2a కదండి, ఇక్కడ 2 × 2 = 6ab² 6ab² దేర్ఫోర్ ఇక్కడ రాసుకోవాలి ఏ ప్లస్ మైనస్ b³ మైనస్ 3 × 4 = 12a² b ప్లస్ 6ab² మనం ఏం లేదండి ఎక్స్పాండెడ్ రాసిన రూపంలో ఉంది కనుక ఇట్ ఈస్ ఇన్ రాసుకుందామండి ఇట్ ఈస్ ఇన్ a మైనస్ b హోల్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ రాసాను కదండి a³ - b³ - 3a² b ప్లస్ 3ab² దేర్ఫోర్ ఇక్కడ a అంటే ఎంత మనకు 2a - b³ దట్ ఈస్ ఈక్వల్ టు 2a - b × 2a - b × 2a - b అండి. ఆ విధంగా రాసేసుకుంటే మనకు సరిపోతుందండి. అది ఏమో అండర్స్టాండ్. ఎస్ నెక్స్ట్ చూద్దామా. ఎస్ మరొకటి చూద్దామండి. ఇదేంటి నెక్స్ట్ థర్డ్ వన్ ఇది చూద్దామండి. థర్డ్ వన్ 27a² - 135a + 225a² ఇది రూపంలో ఉందండి. ఇక్కడ మనం ఏ రూపంలో ఉంది మనం చూసేసుకుందామా. చూసుకుంటే ఏ అంటే ఏ 27 ని మనం ఏం రాసుకోవచ్చు అండి, 3³ గా రాసుకోవచ్చు కదా మైనస్. ఇది మనం ఏం రాసేసుకోవండి, 25 ని b³ గా రాసుకుంటే 5a³ గా రాసేసుకోవచ్చు కదండి, 5a³ రాసేసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఇక ఇట్లా ఉంది కాబట్టి మైనస్ మనం 3a² అంటే ఎంత, ఏ అంటే ఎంత, ఇది a² బి ఎంత అండి, బి 5a అట్లా చేసుకోవచ్చు అండి. చివరిది ప్లస్ కాబట్టి 3 × a అంటే ఎంత అండి, 3a b ఎంత అండి, 5a² ఎస్ ఇట్లా చేసుకున్నామా. a² - b² - 3a² b + 3ab² రాసేసుకున్నాం అండి. ఎస్ ఇట్లా వస్తుందా చూద్దాం చూడండి. 27 - 5 × 5 × 5 ఎంత అండి, 125a³ - ఇది చూద్దాం చూడండి, 3 × 3² అంటే 9 × 5a + 3 × 3 × ఏమవుతుందండి, 5² అంటే 25a² అదే కదండి. ఏ చూద్దామా ఈ 27 ని ఇంకేం చేయక్కర్లేదు కదా, 27 ఇక్కడ మనం ఏ రాసేసుకున్నాము, ఇక్కడ ఏమైందండి, ఇక్కడే 27 ఇది 5 కదా మనం, ఎస్ 5a³ గా మనం రాసేసుకోవచ్చు కదండి, అంటే 5a³ - b³ 5a అంటే అప్పుడు 125a గా రాసేసుకుందామండి. ఇక్కడ 125a³ గా రాసేసుకోవచ్చు, అంటే 5 × 5 × 5 × 5 3 × 5 × 5 ఎంత అవుతుంది, 125a³ - 3a ఇక్కడ ఏముంటుందండి, మైనస్ 3a² b 3a² అంటే ఏ అంటే ఎంత అండి మనకు, 3 అనుకున్నాం కదా, 3² b అంటే ఎంతండి, 5a ప్లస్ 3ab² 3a అంటే ఎంతండి, 3 b అంటే ఎంతండి, 5a చేస్తే వస్తుందా చూద్దాం చూడండి. 27 అంటే ఇక్కడ సారీ 27 కాదు, ఇక్కడ మనం 3³ రాసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అదేనండి మనం ఎక్స్పెక్ట్ చేసేసుకున్నాం, ఈ 3³ ని 27 రాసుకున్నాం, 5a మనం ఇక్కడ ఆల్రెడీ రాసేసుకున్నాం, ఎట్లా 125a³ రాసేసుకున్నాం, ఎక్స్పెక్ట్ చేయడమే కదా. ఎస్ 125a³ - 3 ఇక్కడ 9 కదా ఉండేది, 3² అంటే 9 కదా, 3 × 9 = 27 5 × 27 = 100 5 × 7 = 37 5 × 7 = 35 అంటే 135
ఏ వచ్చేస్తుందండి ప్లస్ ఇప్పుడు 3ab² ఇది బి స్క్వేర్ కదా ఎస్ 3 × 3 9 9 × 5 = 25 కదండి 9 × 5 ఎంతండి 9 × 5 10 × 5 అయితే 250 కదండి 9 × 5 = 225 ఏ స్క్వేర్ అండి అది మనకు వచ్చింది మల్టిప్లై చేస్తే ఇది ఎట్లా మల్టిప్లై చేస్తామో తెలుసు కదా 3 × 3 9 అండి 9 × 5 ఎంతండి 9 × 5 కాదు ఇది బి స్క్వేర్ కాబట్టి 5 × 5 = 25 ఏ స్క్వేర్ వస్తుంది 9 × 5 = 225 ఏ స్క్వేర్ అదే కదా మనకు వచ్చింది ఇక్కడ ఇదే కదా వచ్చింది మనకు therefore it is in the identity of a minus b whole square a is equal to 3 b is equal to 5a whole cube b is equal to 5a a plus b whole cube రూపంలో ఉందండి a is equal to ఇక్కడ వివరంగా రాసిద్దామా yes a is equal to ఎంతండి 3 b is equal to ఎంతండి 5a a minus b whole cube అంటే 3 minus b whole cube దట్ ఈస్ ఈక్వల్ టు మనం ఇక్కడ రాసేస్తున్నాం కదా ఏమని రాసేస్తున్నాం 3 − a × 3 − 5a × 3 − 5a అది ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి కదా ఫ్యాక్టర్స్ రాసుకోవాలా అక్కర్లేదా ఆ రూపంలో రాసేసామండి ఆ ఏ రూపం అండర్స్టాండ్ ఎస్ నెక్స్ట్ మరొకటి అండి 3 అయిపోయిందా 4th అండి 4th 64 a³ − 27 b³ − 144 a²b + 108 ab² ఇది ఎట్లా ఉందండి మనకు a³ − b³ − 3ab² + 3ab² రూపంలో ఉంది కదా ఎస్ మనం ఆ క్రాస్ చేసుకుందాం ముందు ఎస్ a³ అంటే 4a³ వచ్చేసిందండి మైనస్ 3b³ గా రాసేసుకోవచ్చండి ఎస్ మైనస్ 3a²b ఏ అంటే ఎంతండి a² 4a² b ఎంత అయింది 3b ప్లస్ 3ab² 3 × ఏ అంటే ఎంతండి 4a b ఎంత అయింది b² కదా 3b ఎస్ ఇట్ ఈస్ చూడండి ఇక్కడ a² − b² − 3a²b + 3ab² చేసేద్దాం ఇక్కడ ఎస్ చూద్దాం చూడండి 4 × 4 = 16 × 4 = 64 వచ్చేసిందండి అదేవిధంగా 3 × 3 × 3 = 27 27 b³ వచ్చిందండి ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడే కొంచెం మనం 3 × 4² అంటే 4 16 a² అండి 16a² × 3b అండి ప్లస్ ఇక్కడ 3 × 4a × 3 × 3 9 b² ఇక్కడ అండి ఇది ఏ ఇప్పుడు చూద్దాం చూడండి 64a³ − 27 b³ − 3 16 48 a² 3 16 48 ఇక్కడ ఉందండి 3 × 4 = 12 ఇది మొత్తం ఎచ్చ వేస్తే మనకేమొస్తుందంటే 144 వస్తుందండి 3 × 3 = 48 a² b × b అదే అండి ప్లస్ ఇక్కడ చూద్దాం చూడండి 3 × 4 = 12 9 ఎంతండి 108 a² b² మనకు కూడా ఇంత ఇంకా ఇచ్చిందండి 64a³ − 27b³ − 144a² b² + 108 a² అదే వచ్చిందండి therefore it is in the identity of a minus b whole cube a is equal to 4a
b is equal to ఇక్కడ రాసేద్దామా b is equal to 3b వచ్చిందండి. yes అయితే a minus b whole cube అంటే a cube minus b cube minus 3a square b plus 3ab square ఈ రూపంలో ఉందండి. కనుక దీన్ని మనం ఎట్లా రాయొచ్చు చూద్దాం చూడండి. ఇక్కడ a అంటే ఎంత 4a కదా 4a, b అంటే ఎంత మైనస్ 3b, ఇదే కదా మనకు హోల్ క్యూబ్, ఇదే కదా a is equal to 4a, the b is equal to 3b. దీన్ని ఎట్లా రాయొచ్చండి 4a minus 3b into 4a minus 3b into 4a minus 3b గా రాసేసుకోవచ్చండి. అదే కదా ఫ్యాక్టరైజ్ చేయమన్నాడు కాబట్టి మనం ఫ్యాక్టరైజ్ చేసేసామండి. ఆర్ యువర్ కాన్స్టెంట్ ఎస్. నెక్స్ట్ దాన్ని చెప్పుదాం చూడండి. ఎస్ మీకు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే మామూలు ఫార్ములాస్ ప్రకారం ఐడెంటిటీస్ ప్రకారమే కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి. ఇది కొంచెం ఫ్రాక్షన్స్ లో ఉంది జాగ్రత్త చూడండి. 27b³ మైనస్ 1/216 మైనస్ 9/2b² ప్లస్ 1/4p ఇదండి. ఇది కూడా ఏ క్యూ మైనస్ బి క్యూ మైనస్ 3a² ప్లస్ 3ab² రూపంలో ఉంది. అయినా ఎక్స్టెండ్ చేద్దామా చూద్దాం. 27b³ అంటే ఎంతండి, మనం 27ని 3³గా రాసుకోవచ్చు. 3b కి 3p³గా మనం రాసుకోవచ్చు అండి దీన్ని. మైనస్ ఇది 216ని మనం 3 1ని 3 భాగం ఇస్తే 1 into 1 into 1 కదా. ఎస్ 216 ఏమవుతుంది మనం 6కి, మనం 6 into 6 to 6 అండి 36 into 36 216 మైనస్ 1/6 గా రాసేసుకోవచ్చు అండి. 1/6³ మైనస్ 3a² b. a² b కావాలంటే 3a² అంటే ఇది కదండి 3p² b ఇంటూ 1/r అండి ప్లస్ 3a అంటే ఎంతండి 3b 1/6² చూడండి. ఇప్పుడు a³ మైనస్ b³ మైనస్ 3a² b అంటే a² b అంటే a² b ఇంటూ a ప్లస్ 3a 3b² రాసేసుకున్నాం అండి. దీన్ని ఎక్స్టెండ్ చేసి రాసేసుకుందాం చూడండి. ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు 27p³ వచ్చేసిందండి మనకు. 27 మైనస్ 1 into 1 into 1 నేను ఆ 6 into 6 into 6 into 6 216 మైనస్ ఇక్కడ చూద్దాం చూడండి 3 ఇంటూ బ్రాకెట్ లో 3 3 9 p² ఇంటూ 1/6 ప్లస్ 3 into 3p into 1/6² కదండి ఇంటూ 1/6 6 36 అంటే మనం ఇప్పుడు ఏం చేయలేదండి ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాం. ఎస్ కొట్టుకుపోయే అంటే కొట్టుకుపోదాం లేకపోతే లేదు. ఎస్ 27p³ మైనస్ 1/216 మైనస్ ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ చూద్దామా 3 3 9 ఎంతండి 27 p² ఇంటూ 1/6 అండి. 1/6 అంటే ఇందుట్లోనూ ఇందుట్లో 2 2 టైమ్స్ పోతుంది, ఇందుట్లోనేమో 9 సార్లు పోతుందండి. ఇప్పుడు ఏమవుతుంది మనకు ఇది మొత్తం చేస్తే 9 p 1 మిగిలింది అక్కడ 9p/2 మిగిలిందండి. 9p/2 మిగిలింది. ఎస్ ఇక్కడ ఇక్కడ చూద్దాం చూడండి. 27ని మనం ఏం చేసేసాం 3 గా 27p² అండి. 27 ఇంటూ 27p² ఇంటూ ఇక్కడ పీ స్క్వేర్ ఉంది కదా పీ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ కదండి. ఇప్పుడు 3 9 27 అండి పీ స్క్వేర్ అంటే 27p² ఇంటూ 1/6 అండి. ఈ 6లో 3 2 టైమ్స్ పోతుంది, ఈ 27లో 9 టైమ్స్ పోతుందండి. ఇక మిగిలింది 9p² ఇంటూ 1 9 ఇంటూ p² 9p² ఇంటూ 1 9p² ఇక న్యూమరేటర్లు ఏమున్నాయి 1 ఇంటూ 1 1 ఇంటూ 1 2 ఇదే కదండి. ఎస్ ఇది మొత్తం కొట్టేసేసి ఇక్కడ రాసేసి ఇక ఎస్ రాసేస్తున్నాం చూడండి 9p² / 2 దీన్ని కొట్టేసేస్తున్నాం. ఎస్ ఇది మొత్తం చేసేసాం, ఇది మొత్తం చేసేసి ఇంత వచ్చింది ప్లస్ ఇక్కడ చేద్దాం చూడండి 3 3 సార్ 9p × 1/36 9p ఈ p చూడండి
ఇతో ఇది నాలుగు ఫోర్ టైమ్స్ పోతుందండి, ఫోర్ టైమ్స్ పోతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, పి ఇంటూ ఒకటి పి బై ఫోర్. ఇక్కడ మనకి ఏం పోయింది, పి బై ఫోర్. అట్లా రాసేసుకోవచ్చు, లేకపోతే వన్ బై ఫోర్ మిగులుతుంది కదా ఇంటూ పి, వన్ బై ఫోర్ పిగా కూడా రాసేసుకోవచ్చు. అంటే మనకు ఇదంతా చేస్తే ఏమొచ్చిందండి, ఇది ఒకటే కదా, వన్ బై ఫోర్ పి, వన్ బై ఫోర్ పి. లేకపోతే ఇక్కడ వన్ ఇంటూ పి, పి బై ఫోర్ రాసుకున్నా కరెక్టే, కానీ ఇప్పుడు వన్ బై ఫోర్ పి రాసేది కాబట్టి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఏం రాసేసుకోవచ్చు, ఇట్ ఈస్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి, త్రీ బి. బి ఈజ్ ఈక్వల్ వన్ బై సిక్స్ అండి, వన్ బై సిక్స్. ఎస్, ఇప్పుడు దీనికి ఇది కూడా రాసుకోవచ్చు కదండి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, త్రీ బి మైనస్ వన్ బై సిక్స్ హోల్ క్యూబ్. మనకు ఇది కూడా ఫ్యాక్టరైజ్ చేయమన్నాడు కాబట్టి ఫ్యాక్టర్స్ రూపంలో చూద్దాం, త్రీ పి మైనస్ వన్ బై సిక్స్ ఇంటూ త్రీ పి మైనస్ వన్ బై సిక్స్ ఇంటూ త్రీ పి మైనస్ వన్ బై సిక్స్ అది రాసేసుకోవచ్చు. వాళ్ళన్ని కూడా ఫ్యాక్టరైజ్ చేయమనే కదా, మనం ఇంకేమనలేదు కదా, ఎస్ చేంజ్ చేసామా. థ్యాంక్ యూ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.